మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యాపార మార్కెట్లో రైతులకు ఘన సన్మానం జరిగింది. అనంతరం రైతులకు స్వీట్లు తినిపించారు. రైతు సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఈ కార్యక్రమంలో వ్యాపార మార్కెట్ చైర్మన్ బజ్రోమా, వ్యాపార అధికారి తిరుపతి రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మానుకోట ప్రజలకు హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు పంగల్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. రెండో స్థానంలోనే మన తెలంగాణ, దేశానికే అన్నం పెట్టే రైతు అన్నపూర్ణగా మారిన తెలంగాణ మనది. ఇదంతా మన కేసీఆర్ గారి చలవ. ఒకప్పుడు మనకు కరెంటే ఉండేది కాదు, ఇవాళ 24 గంటలు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు కరెంటు. అలాగే రైతులు పత్తి గింజలు తెచ్చుకోవాలంటే మనం పోయి డ్రా తీసుకునేది. లక్కీ డ్రా ద్వారా పత్తి గింజల ప్యాకెట్లు ఏ రైతుకు వస్తో ఆ రైతు సంతోషపడేది, రాని రైతు ఎంతో బాధపడేవాడు. ఈరోజు పత్తి గింజలు అందుబాటులో ఉన్నాయి. యూరియా బస్తాలు, మందు బస్తాలు తెచ్చుకోవాలంటే పెద్ద క్యూ కట్టి క్యూలో నిలబడేది. ఇక అతను అనుభవాలంటే ఆ క్యూలో చెప్పులు పెట్టి పక్కకి వెళ్ళిపోయేవాడు. అలాంటి పరిస్థితులు లేకుండా ఈరోజు మనకు మందు బస్తాలు అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. మన రైతులకు ఎక్కడ లేని విధంగా పెద్దపీట వేసిన మన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి మనందరం ఎప్పుడు అండదండలుగా ఉండాలి. 10 కాలాల పాటు ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి అని కోరుకుంటూ రైతు సోదరులందరూ ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. వాళ్ళ గురించి మీరందరూ మా రైతు సోదరుల ముఖ్యకు ఎక్కడికక్కడ అయ్యా మరి మీ అకౌంట్లో మీ సెల్లులలో మెసేజ్ చేయించాలి. ఎవడైనా బీజేపీడు నువ్వు వేస్తానన్నావు, మీ మోడీ వేస్తానన్నాడు 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో, మరి 15 పైసలు ఇచ్చారా నాయన అని చెప్పేసి ఆలోచించవలసిన బాధ్యత మా రైతులది ఉంది. మా మీడియా మిత్రులకు ఉన్నది రాస్తలేరు, మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ సూటు బూట్లకే ఒక్కసారి వేసిన సూటు బూటు నెక్స్ట్ డే ఉండదు. కోట్ల రూపాయలు వేచించడం జరిగింది. కొన్ని కంట్రీస్ తిరిగి ఆ కంట్రీలో కొన్ని వేల లక్షల రూపాయల కోట్ల రూపాయలు వేచించడం జరుగుతుంది. మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ కొత్తగా ఏర్పడ్డ మన రాష్ట్రం గురించి ఏ క్షణాన ఆలోచించినా పాపాన పోలేదు. ఇవాళ ఎన్నోసార్లు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిపై మన బాధ చెప్పుకోవడం జరిగింది. కానీ వారికి జున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు ఉన్నాయి తప్ప కొత్త రాష్ట్రం ఏర్పడ్డది ఏం చేయాలి అనే ఆలోచన లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇవాళ రైతు అకౌంట్లలో ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ కొత్త రాష్ట్రాలలో అది ఇస్తాం ఇది చేస్తామని మాయ మాటలు చెప్పడం జరిగింది. కానీ కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ప్రజలను అయోమయం స్థితిలో పడేస్తున్నారు. ఆ వాట్సాప్లో ఈ పనికి రాని